నిజంగా జేఏసి కేసీఆర్ మనసులోకి వచ్చిందా కోదండరామ్ చేయాలని చెప్పేసి వచ్చింది సురేష్ గారు తెలంగాణ ఉద్యమం చరిత్ర అంతా కూడా ఇయాల పైపైన చూస్తా ఉన్నారు అసలు కేసీఆర్ గారు నిమ్స్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేటలో బ్రహ్మాండమైన సభ జరిగింది మీకు తెలుసు అంటే 2009 అక్టోబర్ లో కొంతమంది పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం సుప్రీం కోర్టు పోతే అది హైదరాబాద్ ఫ్రీ జోన్ అని తీర్పిచ్చి అన్నా మరి మీరు తెలంగాణ ఎన్జీఓ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైరు 610 జీవో కోసం ర్యాలీలు అన్ని చేసినారు మీరు ఎన్నిక కాగానే 600 వెహికల్తోనే 610 జీవో మీద పెద్ద ఉద్యమ యాత్ర పెట్టిండ్రు మీరైతేనే దీనికి సంబంధించినటువంటి విషయం క్లియర్ అవుతది కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు అప్పుడు మా స్వామిగౌడ్ గారు మా అధ్యక్షు మేము వెంటనే 9 నాడు సుప్రీం కోర్టు తీర్పు వస్తే 10 నాడు మేము కార్యవర్గ సమావేశం పెట్టుకొని 12 నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించాం మా డిమాండ్ ఏంటంటే 1973 లో ముల్కి రూల్ సభవే అనేటువంటి తీర్పు వస్తే ఆ తీర్పును రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు కమ్యూనిస్టుల దగ్గర నుంచి కాంగ్రెస్ వరకు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసుకొని ముల్కి రూల్స్ కు పొందబెట్టారు మేము కూడా ఆ రోజు తెలంగాణ నాయకత్వానికి ఇచ్చిన పిలుపు ఏంటంటే ఓ తెలంగాణ రాజకీయ నాయకులారా ఇప్పుడైనా నిద్ర లేవండి మన హైదరాబాద్ కూడా ఫ్రీ జోన్ అనేటువంటి తీర్పు వచ్చింది హైదరాబాద్ కూడా మనకు కాకుండా పోతా ఉన్నది మీ రాజకీయ నాయకులందరూ కూడా బయటికి రండి ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు ఎట్లా ఒక్కటైందో ఇలా ఒక్కటి కావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చింది కండి అని మేము అసెంబ్లీ దగ్గర రాజకీయ నాయకులకు సవాల్ విసిరినాం మా సవాలుకు స్పందించింది ఏకైక నాయకుడు టిఆర్ఎస్ ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్ అంటే కేసీఆర్ గారి మార్గదర్శనంలో వారు ఏమన్నారంటే ఒకవేళ హైదరాబాద్ చేస్తే అగ్నిగుండం అవుతుంది అన్న వెంటనే కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ కూడా ఉద్యోగ సంఘాలు మేమందరం పోయి వారితో చర్చించిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మీరు ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోదామని మొత్తంగా కూడా ఫ్రీ జోన్ మీద మేము అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇది రాజ్యాంగ సవరణ కావాలి సవరణ కాకుంటే మేము చాలా సీరియస్ గా దీని మీద ఫైట్ చేస్తామని సిద్దిపేటలో మొట్టమొదటిసారి 69 తర్వాత మొట్టమొదటిసారి ఉద్యోగుల సభ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మీరు తెలంగాణ వచ్చేదాకా రాజీలేని పోరాటం చేయండి మీ వెనక మేముంటాం జెండా ఎగరేదాకా ఉద్యోగులు మీ వెంట ఉంటారు మేము పెండౌన్ అయినా చేస్తాం మేము సమ్మె అయినా చేస్తాం ఏదైనా చేస్తాం కానీ మీరు మాత్రం నిటారుగా నిలబడాలి నేను కూడా అదే కోరుకుంటున్నా నేను జయశంకర్ గారు కేసీఆర్ గారు అందరం కూర్చొని డెఫినెట్ గా మనం అమర నిరాహార దీక్ష చేస్తా నేను అట్లా అయితేనే ప్రభుత్వం దిగి వస్తుంది కాబట్టి ఇది మేము పలానా కరీంనగర్ నుంచి ప్రారంభిద్దామని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆయన తీసుకొస్తుంటే అక్కడ ఆ రోజు ఏం జరిగిందో మనం చూసింది వెంటనే మేము పెండౌన్ ప్రకటించాం పెండౌన్ ప్రకటించి మొత్తంగా కూడా 30 మరి డిసెంబర్ 9 వరకు అంటే వారిని చాలా ఇబ్బందులు పెట్టిండ్రు ఆడికల్ నేమ్స్ కు తీసుకొచ్చిన చరిత్ర అంతా తెలుసు కాబట్టి ఆ రోజు మేమందరం కూడా అప్పటికి జేఏసీ లేదు కోదండరామ్ ఏడున్నాడో మనకు తెలియదు ఇంకొక ఆయన ఏడున్నాడో మనకు తెలియదు ఇలా జేఏసీ చెప్తున్నటువంటి నాయకులు ఉద్యమ నాయకులు అని చెప్పి ఉద్యమ సంక్షేమ సంఘాలను పెట్టి రకరకాల వాళ్ళు వస్తారు ఎవరు ఏనాడు ఉద్యమం ఉన్నారో తెలియదు కానీ నిమ్స్ లో జరిగిన నాటికి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం విద్యార్థులది ఉద్యోగులదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు లేకుంటే పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు సిద్దిపేట లాంటి డిగ్రీ కాలేజ్ నర్సంపేట డిగ్రీ కాలేజ్ ఇట్లా అనేక విద్యార్థులు ఉద్యోగులు మెయిన్ గా ఆ రోజు అందరూ కూడా ఒకటే వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చిదంబరం చేసినటువంటి ప్రకటన వల్ల కేసీఆర్ అమర దీక్ష అయిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం జరిగితే అప్పుడు జేఏసీ ప్రస్తావన తీసుకొచ్చి కేసీఆర్ గారు మదిలో పుట్టింది మేమందరం ఒకే వెహికల్ లో ఉన్నాం కేసీఆర్ గారు జానారెడ్డి ఇంటికి వచ్చినాం జానారెడ్డికి ఓ మరి ఆంధ్ర టీడీపీ కార్యాలయం మొత్తం బూటకపు రాజీనామాల డ్రామా ఆడుతా ఉంది కాబట్టి మన తెలంగాణ రాజకీయ నాయకత్వం అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరం ఒక్కటైదాం అని చెప్పి కేసీఆర్ గారు ప్రపోజ్ చేసి కళింగభవన్లో ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఆ రోజు జయశంకర్ గారు కోదండరామ్ గారి పేరు సూచిస్తే కేసీఆర్ గారు అన్నారు జయశంకర్ గారిని ఉండమన్నారు సార్ ఉండమంటే కేసీఆర్ గారు జయశంకర్ గారు ఏమన్నారంటే దీన్ని చేయడానికి ఒక న్యూట్రల్ గా ఉండే ఒక మేధా ఉంటే మంచిది అని చెప్పి ఆయన పెట్టి స్వామిగౌడ్ గారు మేము అందరం కలిసి జేఏసీ ప్రకటించింది మదిలో వచ్చింది ఐక్య ఉద్యమం కావాలని చెప్పిందే కేసీఆర్ కేసీఆర్ దీన్ని చాలా మంది మీరు చెప్పేంత వరకు చాలా మంది మైండ్లలో
ఏదో ఒక అనుమానం. ఇప్పుడు ఒక జేఎస్సీ పుట్టుక గురించి ఇంత గొప్పగా చాలా మంది ఊహించారు, వాస్తవాన్ని మర్చిపోయారు. కాబట్టి నిజమన్నా, ఈ జేఎస్సీ పేరు మీద, ఈ జేఎస్సీ పేరు మీద కోదండరామ్ని నిలబెట్టి కోదండరామ్కి ఒక ఇమేజ్ ఇచ్చింది ఎవరు? కోదండరామ్కి ఇమేజ్ ఇచ్చింది, కోదండరామ్ను తిప్పింది మొత్తం ఉద్యోగ సంఘాలే. ప్రజలు ఉద్యోగ ఇప్పుడు మేము ఆ పిలిపించిండు కోదండరామ్ గారు, జేఎస్సీలు అందరం పిలిపించి ఈ పన్నుల బహిష్కరణ, ఏది మనం ఏ పన్నులు కట్టొద్దు అని పిలిపి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని వచ్చింది. ఆ ఉద్యోగంలో భాగంగా మనం టోల్ ట్యాక్స్ కట్టొద్దు, కరెంటు బిల్లు కట్టొద్దు, ఇది కట్టొద్దు, ఇది కట్టొద్దు అని పిలిపించింది. ఏ ఒక్కరన్నా పాల్గొన్నారా? మొత్తం ఉద్యోగులే పెన్నులు పడేసి ఒక ఉద్యోగులు చేసిండ్రు, మిగతా ప్రజలు చేసింది. కాబట్టి ఆ రోజు కోదండరామ్ కి 100కి 100% అండదండగా ఉన్నది 6 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే. ఈ ఉద్యోగులు ఎవరిని చూసుకొని, ఈ ఉద్యోగుల బలం ఏంటి? ఉద్యోగుల బలం శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు, విఠల్ గారు, నేను, వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చు, విఠలే విఠలే గాని శ్రీనివాస్ గౌడే గాని దేవిప్రసాద్ అనే గాని కోదండరామ్ గాని వీళ్ళని అవుట్ అండ్ రైట్ గా వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉద్యమం చేయాలన్నా ఆర్థిక సహాయం కావాలి, ఉద్యమం చేయాలన్నా వేరే ఒక పార్టీ గొంతుకు కావాలి. ఈ వీటన్నిటికీ నేనున్నా అని చెప్పిన ధైర్యం ఉన్నా చెప్పించిన నాయకుడు మొత్తం నాయకుడు దీనికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. ఇది చెప్పడానికి కోదండరామ్ రాటలు ఎందుకు భయపడతారు అంటే వాళ్ళ ఇండివిజువల్ పోతుంది కదా తనకి. ఇప్పుడు మేము పేరుగా మాట్లాడతాం, మాకు రాజకీయాలు లేవు. మాకు రాజకీయాలు ఉన్నా ఆ రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే మాకు ప్రధాన చెప్పి మేము ఇందులోకి వచ్చినాం. కోదండరామ్ గారి కంటే ఎక్కువ రాజకీయ ఆలోచన ఉన్నాయి మా దగ్గర, ఉన్నాయి. కానీ మేము తాత్కాలికంగా ఏం చేసినాం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది చాలా కాలంగా అనేక ఇబ్బందులు పడతా ఉంది. యువకులందరూ చాలా తీవ్రమైనటువంటి, తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేస్తారు, తెలంగాణ అంటే నక్సలైట్ అంటారు, తెలంగాణ అంటే ఈ అస్తిత్వ పోరాటం అని గ్రహిస్తలేదు. కాబట్టి ఇది ఒక విశాల ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ గడ్డ మీద పోరాడినటువంటి వాళ్ళందరూ ఏదనుకుంటున్నారో తెలంగాణ వస్తే అది అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మేము అందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. పాల్గొన్నాం దీనికి అంతటి కూడా డిజైన్ చేసింది ఎవరు? కేసీఆర్, కేసీఆర్, జయశంకర్, హరీష్ రావు, ఈటల అందరూ, కేటీఆర్ గారు, ఇటువంటి వాళ్ళే అందరూ, నాయ నరసింహారెడ్డి, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ కాన్సన్ట్రేటెడ్ గా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు వెనుక ఉండింది ఆయన. ఆ రోజు ధైర్య సాహసాలను ప్రదర్శించి ఒక్కొక్కరం ఒక్కొక్క బాధ్యతలు తీసుకొని నలుగురం, ఆ నలుగురం తెలంగాణ ఉద్యమంలో పేరు వచ్చింది. మేము నలుగురం కూడా గతంలో లాగా యూనియన్, ట్రేడ్ యూనియన్ లాగా ఆ రోజు ముఖ్యమంత్రి మనోడు కాదు, ఆ రోజు ప్రభుత్వం మాది కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా జరిగితే ఎవడు ఆదుకునేటువంటి వాళ్ళు, కేసీఆర్ గారు ఒక్కడే మా నలుగురి మీద ఈగ వాళ్ళతే మేము సహించమని చెప్పండి. ఇదే హరీష్ రావు గారు, మా ఉద్యోగులకు ఏం జరిగినా కూడా ప్రతి ఆఫీస్ కు వచ్చి నేనున్నాను చెప్పి ఆయన నిలబడడం వల్ల ఉద్యోగులకు ఒక ధైర్యం వచ్చింది. ఏ చరిత్ర చెప్పలేకపోతే చెప్తలేరు చాలా మంది, ఈ చరిత్రను మరుగున పడేస్తా ఉన్నారు.